हाय अंडी वेलकम बैक टू अवर चैनल सरदा का सेप मुच्चू एला फ्रेंड्स अंदर बहुत ने चला बहुना मेरंदर एला कामेंट शेयर चेक अलगे क्रेवना मैं झानल की वस्ते सब्सक्राइब मर्चीपक सब्सक्राइब प्रती वीडियो नोटिफिकेशन अनेजीगा वस्तु फ्री उड़े मैं वीडियो अभी चूड़ी सो ई रोज ब्लागर की चला सिंपल उ सो ईवन स्टार्ट व्लागने सो पोदन तीयन की असल अव पोदन वान पड़ता मामूल पड़ता सो गाली वान रेडू उ पैगा करंटना चाल इबंधी मॉर्निंग नीचे सो इपड़े टाइम वे सर की 6:30 अवतनी इपड़को नमक लेदी वान पड़ता आड़ेना करंटो सो लाइटिंग लेकिन मैं वीडियो तीय लाइटिंग कंपलसरी सो ई रोज व्लाग चाल सिंपल उ व्लाग चूसा वेलकम अंडी सो चूसारा वर्षमैते फुल पड़ती एंटे मध्यान स्टार्ट चिनुकुल पड़ड़ सो सायंत्र वसर की चाला पेद्द वर्षम पड़िंदन्नमाट इदोसर की नीनु मूडु आ टाइम तीसानंडी मध्यान मूडु आ टाइम तीसानु सो मा एरिया मोत्तम कूडा इला उंटुंदी सो ఒకప్పుడు అడవిలాగా ఉండేదండి మేము వచ్చిన కొత్తలో ఇప్పుడు అంటే బాగా డెవలప్ అయ్యింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడే అపార్ట్మెంట్స్ రెడీ అయిపోతున్నాయి सो इदेसर की माँ डागी दी नील चाला भयम वर्ष पड़ते चालू इंका इपेयल दी सो मेमईते इपमें जस्ट अदे अलागे अड़े उंटे पिल कदा चेपे मेमेव इपम बालकनी उ सो एक्व अल्लरेंगे बांटी सो इक अबाई वेसर की वर्ष पड़ती कदा कुछ पलवते चसन आ पलवेमो कुछ वेड़को तिंना सो मध्यान चसा वीडियो अच्छे तीले सो चाला सारू पोस्टा काबटी वीडियो अच्छे तीले पलवदी इंका कुछ पलव कोई वेड़को तिंना सो वीडियो तीस्तना वीडियो तीस्ते नीन चयन अट्ना सो इंका इकडर की नीन ईवनिंग टाइम कदा चपाती कोसम नीन पिंडने नापेटा सो कुछ बैठक वेला बैठक की वेल्लन तरवा इंका स्नान से इंका ड्रस अने वेसकना बाग चल वातावरण बा चल पड़पे कदा इंका ड्रस वेकना इंका चपाती पिं कलपेको తర్వాత కొంచెం పప్పు అనేది చేశాను పాలకూర పప్పు చేశాను చపాతీలోకి ఇంకా అదే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకేమీ చేయలేదండి సో మా ఇంట్లో వాళ్ళు బంగాళదుంప కర్రీ చాలా తక్కువగా తింటారు సో ఎక్కువగా పప్పు ఆకుకూర అయితేనే మేము ఎక్కువగా తింటాము చపాతీ పిండి ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటే చక్కగా మన సాయంత్రానికి వేడివేడిగా చపాతీలు వేసేసుకుంటే మాకు డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది सो चपाती पिंड कलपेशन अरगंट सेप नापेटे चपाती मन की कुछ साफ्ट उ अलगे पपू प्रिपेर चसा कदा सो पालकूर और रे कटे कुछ पपु वैसी वंसा चाला बहुत चपाती पुपूटे चाल बहुत अलगे बंगालदुंप कर्री क्यारेट कर्री सूपर कांबिनेशन अंडी सो पपु रेसीपी नीन चाल सारे सो इतर की नीन पिलूदना ची मम्मी अच्छे नीन अपड़कू नीन रव लड्डू चसा अपड़कू चवच रव लड्डू अने सो अभी अलागने षेर चुस्टा सो ई रेसीपी चेसेटर की नीन वर्ष पड़े कदा और मूड़ आ टाइम की वर्ष पड़े नागो आ टाइम की नीन रेसीपी अनेसा सो इतेंटे मुं नीन रूम कपल दाका येमंटार उपमा रव्वा చక్కగా దోరగా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది అందరికీ తెలిసిందే కానీ కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను సో రవ్వ లడ్డు ఇంకొక
మనము పంచదార పాకంతో కూడా చేసుకోవచ్చండి. అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఎలా చేసుకోవాలనేది. సో ఇదేంటంటే మనము అప్పటికప్పుడు చక్కగా పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఇలాగ ఈ విధంగా చేసి పెడితే తింటారన్నమాట. సో ఈ విధంగా ఎర్రగా వేపుకోవాలి, స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి, లేకపోతే మనకి మాడిపోతే టేస్ట్ మొత్తం పోతుంది. ఇక్కడ నేను ఒక 2 కప్పులు ఉప్మా రవ్వకి 1 కప్పు నేను పంచదార వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఒక యాలక్కాయ వేసుకొని మిక్సీ పట్టాలి. మరీ ఏమంటారు, మరీ పౌడర్ కింద కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో మనకి నూక కూడా బాగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఈ పంచదార మొత్తం కూడా మనం నూకలో వేసుకొని కలుపుకోవాలి. సో 2 కప్పులు మనకి ఉప్మా రవ్వకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా తీపి తిన్న వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు. సో పంచదార వేసాం కదా, బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ కాస్త లైట్గా వేయించుకున్నానండి, కొంచెం నెయ్యితోలో వేయించుకున్నాను. మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టం ఉంటే 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసైనా కలుపుకోవచ్చు. సో ఇక్కడ మేము నెయ్యి చాలా తక్కువగా తింటాము, అందుకని నేను నెయ్యి చాలా తక్కువ వేసానండి, 1 స్పూన్ వేసాను అంతే. సో నెయ్యి మనం జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పచ్చిపాలైనా కలుపుకోవచ్చు, లేకపోతే కాచి చల్లారి పెట్టిన పాలైనా కూడా కలుపుకోవచ్చు. సో ఇక్కడ నేను కాచి చల్లారి పెట్టిన పాలు అయితే వాడుతున్నానండి. ఒకేసారి వేయకూడదు పాలు అనేవి, కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి మనకి వంట అయ్యేంత వరకు కలుపుకోవాలి. తెలిసిపోతుంది కదా మనకి ఇలాగా నొక్కితే వంటలాగా రావాలి. సో ఈ విధంగా వంటలా వచ్చిందంటే మనం కరెక్ట్గా కలుపినట్టు. సో ఈ విధంగా మనకి రవ్వలుండ అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారా, చాలా బాగుంటుంది. మనము అప్పటికప్పుడే చక్కగా తినచ్చు, అలాగే పిల్లలకు కూడా పెట్టచ్చండి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఎంతో రుచిగా ఉండే రవ్వలుండ అయితే రెడీ అయిపోయింది. సూపర్ కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. సో ఇదేంటంటే, మనము బట్టలకి వాడే లిక్విడ్స్ ఉంటాయి కదండి, సో ఆ లిక్విడ్స్ డబ్బాలు మనము పాడేయకుండా చక్కగా యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఈ ముందు ఈ డబ్బా మొత్తం కూడా నేను శుభ్రంగా కడిగేసుకున్నానండి, కొంచెం సర్ఫ్ వేసుకొని లోపల కడిగేసుకున్నాను. అలాగే మీకు ఈ స్టిక్కర్ వద్దు అనుకుంటే తీసేయవచ్చు. సో అంటే మనం తడిపామంటే చక్కగా స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది. సో 2 వైపులు స్టిక్కర్ ఉంది కదా, చక్కగా వచ్చేస్తుంది తడిపామంటే. సో ఇందులో ఈ డబ్బాలో కొంచెం సర్ఫ్ వేసుకొని చక్కగా ఎటువంటి వాసన లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇంకా వాసన వస్తున్నట్లయితే గోరువెచ్చని నీటిలో 1/4 అర్బద్ద నిమ్మకాయ రసం పిండి అప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి వాసన అనేది ఉండదండి. సో ఈ డబ్బా నేను దేనికి యూజ్ చేస్తున్నానంటే ఆయిల్కి. సో మనకి ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, లీటర్ ఆయిల్ మొత్తం కూడా పడుతుందండి, చాలా నీట్గా ఉంటుంది. మీకు అంటే కుకింగ్ ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మనకి కొబ్బరికాయలు ఆడించుకుంటాం కదండి, సో ఆ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. లేకపోతే దేవుడికి దీపం పెడతాం కదా, దీపారాజన చేసే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎలా ఉంది నా ఐడియా, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చాలా బాగా యూస్ అవుతుంది. మనకి ఈ విధంగా క్యాప్ ఇచ్చాడు కాబట్టి సో ఆయిల్ కూడా చక్కగా కింద పడకుండా ఉంటుందన్నమాట. మనకి సైడ్లు అంటే ఆయిల్ వేసేటప్పుడు సైడ్ అయితే కారిపోతుంది కదా, ఆ కారడం కూడా మనకి ఏమీ ఉండదు. చక్కగా మూత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, డబ్బా కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంది. సో చక్కగా ఉపయోగపడుతుందండి. సో చక్కగా హ్యాండిల్ ఇచ్చాడు, అలాగే మనకి నూనె కూడా సైడ్లు కారుతుందనే కూడా ఇది లేదు, చక్కగా మంచి లోపలికి దాకా మనకి చక్కగా క్యాప్ ఇచ్చాడు కాబట్టి ఎటువంటి
ఇది లేదు. సో ఒకవేళ నూనె ఏమైనా కారినా కూడా చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది మనకి. సో చాలా బాగుందండి, నేను ఇలాగే వాడుతున్నాను, మీరు కూడా వాడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.